నాలుగేళ్లు నానా కబుర్లు చెప్పి గాలి బుడగ ఊదితే చిన్న సూది పట్టుకొచ్చి దానికి బొక్క పొడుస్తానంటావు, బొక్కలిరుస్తా. ఆ బుడగే నా జీవనాధారం. నా బుడగ బద్దలు కొట్టాలనుకునేవాడు ఎవడైనా మాకు శత్రువే. ఇది కేసీఆర్ మాటలకి సాధారణ తెలుగు ట్రాన్స్లేషన్. అదే కేసీఆర్ భాషలో చెప్పాలంటే మాత్రం చంద్రబాబు రాక్షసుడు, తెలంగాణను ఆగం పట్టించిన దుర్మార్గుడు. అలాంటి వాడితో కాంగ్రెస్ జట్టు కడుతోందా, ఇంకేమైనా ఉందా అని ఇంతకీ కేసీఆర్కి ఇంత మంట ఎందుకు ఎక్కుతోంది? ఎందుకు ఎక్కుతోందని అంటే కారణాలు చాలానే ఉన్నాయి. కేసీఆర్ ఏదేదో ఊహించుకున్నారు. కాంగ్రెస్ చేతగాని పార్టీ తేరుకోలేదు, తట్టుకోలేదు, ఏం చేయలేదు. అంతా కళ్ళు తెరిచేలోపే కొట్టేద్దామని తెల్లవారుజాము దొంగ దెబ్బ ప్లాన్ చేసుకున్నారు. దానికి ముందస్తు అని పేరు పెట్టుకున్నారు. అందరూ నిద్రలేచే ముందు గెలిచేస్తే ఇక గట్టు మీద కూర్చొని పిట్ట కథలు చెప్పొచ్చు అనేది ఐడియా. మరి చంద్రబాబు ఏం చేశారు? కాంగ్రెస్కి పదును పెట్టారు, టీడీపీని రంగంలోకి దించారు. దెబ్బకి కాంగ్రెస్ కూడా వెంటొచ్చి టీడీపీతో తెలంగాణ పొత్తు కావాలంది. అన్నిటికీ మించి చంద్రబాబు వ్యూహం తోడు ఉంటుంది. ఇంకేముంది? తెల్లారక ముందే కొట్టేయాలనుకున్న కేసీఆర్కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ దారులు మూసుకుపోతున్నాయి. ఆఖరికి ఇవాళ నిజామాబాద్లో కూడా పట్టుమని 30 మంది రాలేదు. ఇంతటి మహోన్నత ముఖ్యమంత్రి సభ పెడితే జనం రావడం లేదు. మరి అంటే ఏంటి అర్థం? కారు బేకారు అయిపోయింది, టైర్లలో గాలిపోయింది, ఏం చేయాలో తోచడం లేదు, ఎలా రికవర్ కావాలో తెలియడం లేదు. అందుకే తిట్టుడు మొదలుపెట్టారు. అది కూడా అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా తిట్టడం మొదలుపెట్టేశారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుపై పడుతున్నారు కేసీఆర్. మరి ఇలా తిట్టుకుంటూ పోతే ఏమవుతుంది? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఖచ్చితంగా అది కూడా మాట్లాడుకొని తీరాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఫలితాలని నిర్ణయించేది ఇలాంటి లెక్కలే. కాస్త కోపం వచ్చినా సరే వాస్తవం ఒకటి ఉంటుంది. చంద్రబాబును కేసీఆర్ తిట్టిన కొద్దీ టీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోతోంది. బొక్కపడేది కేసీఆర్కే, ఎందుకంటే ఆంధ్ర ఓటు కన్సలిడేట్ అవుతోంది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటరు రగిలిపోతున్నారు. ఏంట్రా ఆ భాష? ముఖ్యమంత్రి బజారుతనం కాకపోతే ఇవన్నీ కలిపి కొడతాయి. పైపెచ్చు ఏపీలో బాబు గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతోంది అమాంతం. అందుకే కేసీఆర్ తిడుతున్నారు అంటే టీఆర్ఎస్ పతనం అవుతోందని అర్థం. అంటే హ్యాపీనేగా.